నీలాంటి రాజకీయ నాయకుడు మా రాష్ట్రంలో ఉండడం, నీలాంటి దరిద్రుడు పనికిమాలినోడు మా రాష్ట్రంలో ఉండడం ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసుకున్న కర్మ, మా కర్మ. ఇంత పెద్ద సంక్షోభంలో నీలాంటి వెధవల గురించి మాట్లాడాల్సి వచ్చిన దానికి మేమే బాధపడుతున్నాం, మేమే చింతిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ హైదరాబాద్ నుంచి విజయవాడకి రా, సూచనలు సలహాలు ఇవ్వు. మా ప్రభుత్వం తరఫున మేమేదైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే సిగ్గుందంటే ఓడించారు నిన్ను ప్రజలు, ఇంట్లో కూర్చోబెట్టారు, పెద్ద మెజారిటీ మాకు ఇచ్చారు, ఇంకా కూడా సిగ్గు రాకపోతే ఇంకేం చేయాలి? నేను ముందుకు రావాలి, ప్రభుత్వానికి సహకరించాలి, సూచనలు ఇవ్వాలి. ఏ విధంగా నారావారి పల్లెలో పుట్టాడో అర్థం కాని పరిస్థితి ఆ కచ్చూరుపు నాయుడు, చాలా దురదృష్టం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంత దరిద్రమైనటువంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడా చూడలేదు. ఎన్ని తిట్టినా పాపం లేదు ఇతన్ని, మనిషే కాదు, మన కర్మ కొద్దీ మన తెలుగు రాష్ట్రంలో పుట్టాడు అతను. ఏ విధంగా రాజకీయంగా పైకొచ్చాడో కూడా తెలుసు, కుట్రలు కుతంత్రాలతో పైకొచ్చాడు. అదే బుద్ధి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ నీచమైనటువంటి బుద్ధులే ఉంటాయి కాబట్టి ఆ విధంగా బ్రతుకుతున్నాడు అతను. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ఈ లేఖలు రాయడం మానుకో, ప్రభుత్వానికి సహకరించు, అన్ని విధాలా ముందుకు రా, విజయవాడకు రా. ప్రజలకు ఏం కావాలనో ఈ ఆపద సమయంలోనే మనం ప్రజలను ఆదుకోవాలి. మనమేందో ఆ కైద కరోనా వ్యాధి మనకొచ్చేసి మనం చనిపోతామేమో అని భయపడకూడదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు, రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించాలి. కరోనా వ్యాధి వస్తుందనో ఇంకొక వ్యాధి వస్తుందనో భయపడిపోయి ఇళ్లలో కూర్చోవడం కాదు. ఇటువంటి సమయాల్లోనే ప్రజల కష్టాలు తోడుగా ఉండాలి మనం ప్రజలకి. ఇటువంటి సమయంలో ఇటువంటి రాజకీయ వ్యభిచారం చేస్తావా నువ్వు హైదరాబాద్ లో కూర్చొని? సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? అందుకే అడుగుతున్నా, నీదైతే మనిషి జన్మ కానే కాదు, దరిద్రుడు నువ్వు, పనికిమాలిన జీవితం నీది. ఇంతకన్నా అసలు ఇప్పుడు నీ గురించి మాట్లాడటమే మాకే సిగ్గుగా ఉంది ఈ సంక్షోభంలో. ఇప్పటికైనా నీ వయసు రీత్యా రాజకీయాలు ఇంకా నువ్వు పనికిరావు రాజకీయాలకి. ఈ కొద్ది సమయంలోనైనా విజయవాడకు వచ్చి ప్రభుత్వానికి సహకరించి సలహాలు సూచనలు ఇవ్వు. ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాశాడు, 1000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంచుతున్నారంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతి మీదుగా ఇస్తున్నారంట. నువ్వు చేసింది ఏంది? ఈ ఫోటోలు చూడండి, వీళ్ళు ఇచ్చేదేంది? తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని దగ్గరలా ఇస్తున్నారు. ఈయనకు ఒక రాజకీయము, వేరే వాళ్ళకు ఒక రాజకీయమా? ఈ ఫోటోలు చూడండి. ఈ మధ్యలోనే ఈయన చిత్తూరు జిల్లాలో సత్తిపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి రాజశేఖరు చంద్రన్న కానుకలు పంచాడు. అదేవిధంగా గుంటూరు జిల్లా టీడీపీ కౌన్సిలరు రవీంద్ర పార్టీ కండువాలు కొట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ ఏంది? ఇటువంటి వ్యవహారాలు చేస్తూ మీరు మమ్మల్ని గురించి మాట్లాడటం, మా నాయకుడిని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.